Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాతికేళ్ల క్రితం ఇదే రోజు చంద్రబాబు సిల్వర్ జూబిలీపై వైసీపీ సెటైర్లు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మైలురాయిని అందుకున్నారు. తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా 25 ఏళ్ళు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు ఇదో మరో మైలురాయి అని చెప్పాలి. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ మాత్రం వెన్నుపోటు అంటూ చంద్రబాబును టార్గెట్ చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. వెన్నుపోటుతో అప్రజాస్వామిక పద్ధతుల్లో చంద్రబాబు పీఠమెక్కిన రోజు ఇది. ఏనాడు ఆయన ప్రజల్లో నుంచి అధికారాన్ని తెచ్చుకోలేదు. ఎత్తులు కుట్రలు మేనేజ్మెంట్ వ్యవహారాలతో అనుకూల మీడియా చిత్రించిన స్వయం ప్రకటిత మేధావిగా బండి ఏడ్చారు అంటూ మండిపడ్డారు. తన 14 ఏళ్ల పాలనలో ప్రజలు గుర్తించుకోదగ్గ ఒక పని చేయలేదన్నారు సజ్జల. విద్య, వైద్యం, ఆరోగ్య వ్యవస్థలను తన మనుషులకు, బినామీదారులకు అమ్మేశారని, చివరకు పాల వ్యాపారాన్ని గుప్పెట్లోకి తెచ్చుకున్నారని విమర్శించారు. సంక్షోభ సమయాల్లో ప్రజలను వదిలేసి మీడియా విన్యాసాలతో చరిత్రహీనుడిగా మిగిలిపోయారన్నారు. పోరాటాల నుంచి ఎదిగిన నాయకుడు జగన్ ప్రజల నుంచి అధికారాన్ని తెచ్చుకున్నారు. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలతో పరుగులు పెట్టించి ఆదర్శనీయంగా నిలిచారని పొగడ్తలు కురిపించారు. కుట్రాల నాయుడు గారికి ప్రజానాయకుడికి తేడాను స్పష్టంగా ప్రజలు చూస్తున్నారన్నారు.